మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో గ్రామీణ వైద్యుల మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ప్రముఖ వైద్యులు సాయిభార్గవ్ మండల అధ్యక్ష కార్యదర్శులు పగడల రామారావు రాములు మాట్లాడుతూ పురాతన కాలం నుంచి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించడంలో గ్రామీణ వైద్యుల పాత్ర కీలకమని అన్నారు. వైద్యంలో ఆరితేరిన చెరకుడు తదితరులంతా గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించారన్నారు. గ్రామీణ వైద్యులు సీజనల్ వ్యాధులను గుర్తించి వాటి నుంచి ప్రజలను రక్షించడంలో తమ తోడ్పాటు అందించాలన్నారు. గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం ద్వారా ఆసరా కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. గ్రామీణ వైద్యులు తమ పరిధిలో మాత్రమే వైద్యం చేయాలని, శక్తికి మించి వైద్యం చేయవద్దన్నారు. వైఎస్ఆర్ హయాంలో గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేశారని గుర్తు చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రాంత వైద్యులు అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ రెడ్డి, మాదార్ నెహ్రూ, ఉపేందర్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఇందులో మీరు చెప్పేసి ఏంటంటే, వైద్యులు అందరూ పట్టణాలలోనే ఉంటారు కాబట్టి పల్లెటూళ్ళల్లో కానీ విలేజ్లలో కానీ హాస్పిటల్స్లో కానీ వాళ్ళకి కావాల్సిన వైద్య సహాయం అందించాలంటే ముఖ్యంగా అందుబాటులో ఉండేది ఎవరికైనా కనీసం గ్రామీణ వైద్యులు వైద్యులు మాత్రమే ఉంటారండి. వారికి వారికి సలహాలు ఇవ్వడానికి మనం ఇక్కడ ఏసీ హాస్పిటల్ నుంచి ఏసీ చిన్న హాస్పిటల్ ఖమ్మం నుంచి వచ్చాను నేను. నా పేరు డాక్టర్ సాయిబార్గవ్ అని, పిల్లలు డాక్టర్ నేను. వారికి ఇచ్చిన సలహాలు ఏంటంటే అండి, ఫస్ట్ మెంటల్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లలందరికీ కూడా మొదటి 6 నెలల పిల్లలు మాత్రం కంపల్సరీగా ప్రతి 2 గంటలకు ఒకసారి పాలు పట్టించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్గా పాలు పట్టించడం వల్ల ఎండలకి ఎండలు తగలకుండా, జ్వరం రాకుండా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. 6 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల పిల్లలందరూ కూడా వాళ్ళకి ఎక్కువగా ప్రతి ఇంట్లో వాళ్ళు తినే ఆహారంతో పాటు పళ్ళు పళ్ళరసాలు ఉండేట్లు చూసుకోవాలి సార్. పాలతో పాటు ఇది ఎక్కువగా ఉండాలి. బయట తిరిగితే మాత్రం కంపల్సరీగా వాళ్ళు చిప్పులు వేసుకొని వెళ్ళేట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. చోట దుల్లి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇది ఫస్ట్. ఇది అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడుతుంటే ఎండసారి తట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బయటకు వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకెళ్ళడము, లేక బయట నిమ్మకాయ రసం ఉప్పేసుకొని తాగడం మంచిదండి. ఇంకా కొద్ది నాన్ వెజ్ మసాలా దూరంగా ఉండగలిగితే బెటర్ అంట. ఎండాకాలం కాబట్టి లైట్ ఆహారం తీసుకోవడం బెటర్ అంట. కూరగాయల ఇది ఎండాకాలం అయిపోగానే వెంటనే వర్షాలు పడడం వల్ల నీరు కలిసి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పిల్లలకి వాతావరణ మార్పు వల్ల మాక్సిమం ఏంటంటే, 2 సంవత్సరాలు కూడా వల్ల ఇంట్లోనే ఉండి పిల్లలకి స్కూల్కి వెళ్ళడం రావడం వల్ల మళ్ళీ వాతావరణ మార్పు వల్ల జలుబులు, దగ్గులు, వాంతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త పడితే కొంచెం పిల్లల పరంగా జాగ్రత్త తీసుకుని మంచిదంట. కొద్ది పిల్లలకి మాత్రం ఎండాకాలం కానీ చలికాలం వర్షాలు పడితే మాత్రం నీళ్లు శుభ్రం చేసి ఇవ్వడం మంచిది. ఇది ప్రోగ్రామ్ పెట్టిన విషయం ఏంటంటే, గ్రామీణ వైద్యులకు ఎలాంటి వ్యాధుల మీద అవగాహన సదస్సులాగా పెట్టామన్నమాట. ఎలాంటి కేసులు వస్తాయి, జ్వరం వస్తే ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది, ఎలాంటి జ్వరాలకి ఎలాంటి మందులు ఇవ్వాలి అనేది, ఎలాంటి కేసులకి ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స ఎలాగ చేయాలి, ఒకవేళ వాళ్ళ వల్ల అవ్వకపోతే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ హాస్పిటల్స్ తీసుకెళ్తే ఎలాగా ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది మనం చెప్పడం జరిగింది. అలాగనే ఇంటి చుట్టూ పరిశుభ్రంగా మన మెయింటెనెన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది హ్యాండ్ వాష్ లాంటివి యూజ్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మన సీజనల్ వ్యాధులు కొద్దిగా తగ్గాయి. అలానే ఇంటి చుట్టూ ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కాబట్టి మనకు వాటర్ మెయింటెనెన్స్ అనేది చుట్టూ ఇంటి చుట్టూ కానీ ఆ ఊర్లలో అనేది మెయింటెనెన్స్ పరిశుభ్రంగా ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. అలాగనే వచ్చిన ప్రతి పేషెంట్ కి ఎలాగా మనము మంచి ట్రీట్మెంట్ ఎంత బాగా ఇవ్వగలము అనేది సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. పీజీఎఫ్ తర్వాత ఒక 2 సంవత్సరాలు కాంపు ప్రాక్టీస్ అయ్యాక కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఆఫర్ బాగుంటుంది అని వెళ్ళాను. 2 5 ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను. సో 11 కేసు అని చెప్పుకుంటాను అనమాట. పోలిజన్ కేసెస్, వెంట కేసులు స్నేహితుడు తీసుకుంటాను అనమాట. ప్రస్తుతానికైతే ఎక్స్ప్రెస్ మళ్ళీ బ్యాక్